నీకు మీ అమ్మవాళ్ళు పెట్టిన నగలే నేను తీసుకోలేదు. అలాంటిది మామగారు ఇల్లు తాకట్టు పెట్టి బావ లోన్ పెడితే ఆ డబ్బును నేను తీసుకుంటాననుకుంటున్నావా? వద్దర్చన, నాకు వాళ్ళ దగ్గర నుంచి ఏ సహాయం వద్దు. ఏమండి, మీ చెల్లి పెళ్లి ఆ నగలతోనే జరిగిందనే విషయం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. అర్చన, నాకంటూ జీవితంలో కొన్ని నియమాలు పెట్టుకున్నాను, నీకు తెలుసు కదా. నేనెవరి మీద ఆధారపడను, నా కష్టం మీదే పైకొస్తాను. అయినా వాళ్ళు మన ఇంటికి పాలు పొంగించడానికి వచ్చినప్పుడు నువ్వేమన్నావు? ఏమండి, మనం మనంగా ఎదుగుదామని అన్నావా లేదా? మర్చిపోయావా? లేదండి, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక అలా ఆలోచించాను. సర్లేండి, మీరు స్నానం చేసి రండి, నేను భోజనం వడ్డిస్తాను. భోజనమా? రేపు నా పరిస్థితి ఏంటో నాకే తెలియదు, ఇప్పుడు నాకు భోజనం అవసరమా? ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? రావత్ ఇప్పుడు ఫోన్ చేసిందేంటి? మాట్లాడు. హలో రేవతి, బాగున్నావా? నేను బాగున్నానక్క, మీరెలా ఉన్నారు? ఏం చెప్పమంటావు రేవతి, ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం. మేము జీవితంలో రెండు అడుగులు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేస్తున్నాం. ఎగుడు దిగుడు ప్రయాణంలో ఉంది. ఇప్పుడు మేము షెడ్ పెట్టుకున్న ఆ స్థలం ఓనరు ఆ స్థలాన్ని ఖాళీ చేయమంటున్నారు. అక్క, ఒకసారి బావ ఫోన్ ఇవ్వవా? అలాగే. ఏమండి, రేవతి మీతో మాట్లాడుతుందంట. చెప్పమ్మా రేవతి. బావా, మీరు ధైర్యంగా ఉండండి, ఆ స్థలం మీ చేజారిపోదు, నా మాట మీద నమ్మకం ఉంచండి. చూడమ్మా, నేను అధైర్యపడుతున్నానని నాకు నువ్వు ధైర్యం చెప్తున్నావు, నాకు అర్థమైంది. కాకపోతే ఇప్పుడు నా పరిస్థితి నిజంగా ఏం బాగాలేదమ్మా, చాలా టెన్షన్ పడుతున్నాను, నిజంగా ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. బావా, నేను ఓదార్చడానికి అలా అనడం లేదు, మీరు నా మాట నమ్మండి, లేకపోతే మీ లైఫ్ చాలా కష్టాల పాలవుతుంది. ఆ దేవుడు మాటిచ్చినట్టు మీరు భావించండి, ఇంకా విషయం గురించి మర్చిపోండి. రేవతి! ఆ బావా, నాన్న పిలుస్తున్నారు, ఉంటాను. అర్చన, రేవతి ఏంటి షెడ్డు మన చేజారిపోదని నమ్మకంగా చెప్తోంది? ఏమండి, రేవతి ఎప్పుడూ మన మంచి కోరే ఆలోచిస్తుంది. మీరిప్పుడు దేని గురించి బాధపడకుండా రేపు పొద్దున్నే షెడ్కెళ్ళి పని మొదలు పెట్టండి. ఎలా మొదలు పెడతానచ్చిన, ప్లేసే గ్యారంటీ లేని చోట పని ఎలా చేస్తాను? ఎందుకండి ఇంత టెన్షన్ పడిపోతున్నారు? ఎలాగూ స్థలం ఓనరు 10 రోజులు టైం ఇచ్చారు కదా, ఆ 10 రోజుల్లో మీరు కార్లు అమ్మి ఆ వచ్చిన డబ్బు, మన అడ్వాన్స్ ఇచ్చిన డబ్బు, ఇవి రెండు కలిపి ఒక షెడ్డుని మనం లీజ్కి తీసుకోవచ్చు, లేకపోతే వేరే స్థలం కొనొచ్చు. ఏమండి, మీరింకేం ఆలోచించకుండా పని మొదలు పెట్టండి. అవతల రేవతి కూడా ఏదో మంచి జరుగుతుందని చెప్తుంది కదా, నందిని కూడా ఒక పక్క కార్లు అమ్మడం అది ఆ పని చూసుకుంటుంది, ఏం జరుగుతుందో చూద్దామండి. సరే అర్చన, నువ్వు చెప్పినట్టే చేస్తాను, చూద్దాం ఏం జరుగుతుందో. సరే, మీరు వెళ్ళి స్నానం చేసి రండి, నేను భోజనం వడ్డిస్తాను.